హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ కలకండతో మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సంక్రాంతిలో మనం దేవుడికి నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు అండి. దానికి కావాల్సిన పదార్థాలు కలకండ ఒక 4-5 పీసులు తీసుకోండి. ఒక కప్పు రైస్కి పాలు కప్పున్నర తీసుకోండి. పంచదార కావాలంటే 1 కప్పు తీసుకోవచ్చు, నేను 1/2 కప్పు మాత్రమే తీసుకున్నాను. నెయ్యి 1 స్పూన్ తీసుకోండి. జీడిపప్పులు 10-15 తీసుకోండి. బియ్యం 1 కప్పు, పెసరపప్పు కప్పుకి 1/2 తీసుకోండి. ఇలాచీలు 4-5 తీసుకోండి. ముందుగా మనం వాటర్లో 1 అవర్ పాటు ఈ పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పెసరపప్పు బియ్యం నానిన తర్వాత ఒక కుక్కర్లో తీసుకొని దీన్ని వాటర్ వేసి మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఈ బియ్యానికి మనం 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని మనం గరిటెతో మెత్తగా చేసుకోవాలి కొద్దిగా, లేదంటే పప్పు గుత్తితోనైనా మనం పాలు వేసి దీన్ని మెత్తగా చేసుకుంటే మనకి చక్కగా పాయసం చక్కగా వస్తుంది పరమనంలాగా. కొద్దిగా మనకి వేడి మీద ఉన్నప్పుడే ఇది మెత్తగా అవుతుంది, చల్లగా అయితే మనకి మెత్తగా రావదు. దీంట్లోనే పంచదార కూడా వేస్తే కొద్దిగా వాటర్ లాగా చక్కగా లూజ్గా అవుతుంది మనకి. ఇది ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఇలాచీలని దంచి వేసుకోండి. దీంట్లో ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ కోసం ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది ఉంటుందండి. దీంట్లో కలకండాలు మెత్తగా పొడిలాగా చేసుకుని దీంట్లో కలుపుకోవాలి. ఇది ఎంత కలిపితే మనకి అంత బాగా వస్తుంది చూసారు కదా. ఈ విధంగా మరికొన్ని కావాలంటే మరికొన్ని పాలు కూడా వేసుకొని కొద్దిగా వదులుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి వేడి చేసుకొని ఈ జీడిపప్పులు అన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులన్నీ కూడా మాడకుండా దోరగా వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా మనం ఈ కలకండ పాయసంలో కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఈ కలకండ పాయసం రెడీ అయిపోయింది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.